మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక తొర్రేడులో జరిగినటువంటి సోదరుడు కుమారుడు వివాహానికి కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు స్థానిక షల్టన్ హోటల్లో మకాం చేశారు. ఇక బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక బీజేపీ రాష్ట్ర నాయకురాలు కొల్లి వెలసి హారిక ఈ సందర్భంగా మిజోరం గవర్నర్ను కంభంపాటి హరిబాబును సత్కరించారు. ఇక మిజోరం రాష్ట్ర భౌగోళిక స్వరూపం, అక్కడ పరిస్థితులు, ప్రజల జీవన విధానం గురించి బీజేపీ నాయకులు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు వివరించారు. ఇక 14 లక్షల లోపు జనాభా కలిగినటువంటి మిజోరం రాష్ట్రంలో రోడ్లు వేయాలంటే వేల కొలది రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ భారమంతా భరిస్తూ కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేసేందుకు ఉపక్రమించిందని ఆయన తెలిపారు. జనరల్ స్టేట్ జనరల్ సెక్రటరీ అప్పుడు సంఖ్య బాగా తెలుసు. అప్పుడు వేమో యువమోర్చా అధ్యక్షుడు జిల్లా 93 చాలా సంతోషం. నేను కుటుంబంలో బంధు పెళ్ళి కార్యక్రమం ఉంటే దానికి వచ్చాను. ఇటు వస్తున్నాం కదా, అందరినీ నలుగురు కలుద్దామంటే తప్పకుండా కలుద్దామని తెలిపారు. మిజోరాం రాష్ట్రం చాలా దూరం, ఈశాన్య రాష్ట్రాల్లో గతంలో మనం 7 సిస్టర్స్ అనేవాళ్ళం. ఆ 7 స్టేట్స్ కూడా అస్సాం నుంచి విడిపోయి 7 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సిక్కిం రాష్ట్రం మన దేశంలో కలిసింది. కలిసిన తర్వాత అది 8వ రాష్ట్రం అయింది. పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు మిజోరాం అస్సాం గవర్నర్ ఇప్పుడు మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే నుంచి మీరు పరిచయం చేసుకుంటే తర్వాత బాటం సెట్స్ ఇవ్వండి. కడియ్యంకా కడియ్యం